ద వెనమ్ లాస్ట్ డ్యాన్స్. సో ఈ మూవీ అయితే చూడడం అయితే జరిగింది. ఇది పెద్ద మూవీ అయితే కాదు, అంటే మనకి జస్ట్ 1.5 అవర్ అయితే మూవీ ఉంటుంది. కాకపోతే గాయ్, సో నాకు అనిపించింది ఏంటంటే మూవీ అయితే ఓకే పర్లేదు, కాకపోతే వెనమ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే మూవీ అయితే బాగానే నచ్చుతుంది. కాకపోతే వాళ్ళకు కూడా కొన్ని ఏవైతే మూవీస్లో ఉన్న నల్ క్యారెక్టర్ ఉందో, సో దాన్ని ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయలేదని చెప్పి డిసప్పాయింట్మెంట్ అయితే చాలామందికి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీస్లో కొన్ని బోర్ కొట్టే సీన్స్ ఉన్నాయి, కాకపోతే ఆ సీన్స్ అయినా పక్కన పెడితే మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది గైస్. ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే, అంటే నచ్చనిది, ఇప్పుడు మన యూట్యూబర్స్ చాలామంది తెలుగులో అయితే సో నల్ క్యారెక్టర్ని ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ వీడియో చేసి సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నల్కి పవర్స్ ఉన్నాయి, సో నల్కేమొచ్చి ఈ కైండ్ ఆఫ్ స్టోరీ తంది అని చెప్పి ఆరిజిన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు జస్ట్ మనం అంటే యూట్యూబర్స్గా వాళ్ళు సో అంత డీప్ సెర్చ్ చేసి వాళ్ళు ఒక్క నల్ క్యారెక్టర్ని అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అంటే వాళ్ళకి 10 మినిట్స్ 20 మినిట్స్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాకపోతే మూవీలో మనకి మొత్తం త్రూ అవుట్ మూవీ చూసుకుంటే సో నల్ క్యారెక్టర్కి జస్ట్ ఒక టోటల్ మూవీ అంతా కలుపుకున్న 10 మినిట్స్ కూడా నల్ అయితే స్క్రీన్ పైన ఉన్నాడు. మనకి స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అవడమే నల్ క్యారెక్టర్తో స్టార్ట్ అవుద్ది, అంటే నల్కి అంటే నల్ ఎలా బందీగా ఉన్నాడు, సో సింబియట్స్ అనేవి ఎలా ఎదురుచిరి అని చెప్పి నల్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు వాయిస్ ఓవర్ వస్తుంటుంది. అది తప్ప మీకు అంతగా తన పవర్స్ని ఎస్టాబ్లిష్ చేయలేదు అలా అని చెప్పి మీకు పోస్ట్ క్రెడిట్ సీన్లో కూడా నల్లని అయితే చూపిస్తారు, అంటే లైక్ మనకి థానోస్ని చూపించినట్టు. అప్పుడు కూడా మనకి అంతగా అంటే లైక్ ఇప్పుడు థానోస్ వచ్చేటప్పుడు మనకి ఎలా ఉంటుంది, నెక్స్ట్ మూవీ కూడా ఏదో రేంజ్ ఉంటుంది అనే ఫీల్ వస్తుంది. సో నాకైతే ఇందులో ఏమి అనిపించలేదు అంతగాను. సో మెయిన్గా నాకు డిసప్పాయింట్ చేసింది ఏంటంటే, సో నల్ క్యారెక్టర్ని బాగా చూపిస్తే కొంచెం బాగుండేమో అనిపించింది. ఇప్పుడు 1.5 అవర్ మూవీనే వాళ్ళు ఒక 2 అవర్స్ పెట్టుకొని సో నల్కి కొంచెం సో ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తూ క్యారెక్టర్స్ని ఇవన్నీ చూపిస్తే బాగుండేమో అనిపించింది. కానీ ఓవరాల్గా అయితే ఓకే బాగానే ఉంది, డీసెంట్గానే, మరీ ఇది సూపర్ అని చెప్పట్లేదు. కాకపోతే నాకు ఇందులో నచ్చింది ఏంటంటే మెయిన్గా సో వెనమ్ సీన్స్ ఉంటాయి కదా, సో మన ఎడితో వచ్చిన అయితే సీన్స్ ఉంటాయి, అవైతే చాలా బాగున్నాయి. ఏ సీన్ కూడా మీకు బోర్ కొట్టదు. అండ్ ఆ హార్స్ సీన్ అయితే చాలామంది వెయిట్ చేస్తారు, ఆ సీన్ కూడా మీకు అయితే సో బాగుంది. కాకపోతే ఏంటంటే ఇందులో ప్రతి సీను మీకు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి అనిపిస్తుంది, అంటే లైక్ మీకు ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, సో క్లైమాక్స్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, సో రివీల్ చేయకూడదని చెప్పట్లేదు. సో ఆ సీన్ కూడా వీళ్ళు ఇప్పుడు మనకు ఆల్రెడీ చూడండి స్పైడర్ మ్యాన్లో ఆంటీ మే చనిపోతారు కదా, సో అలా ఎమోషన్ ఎవరికి కనెక్ట్ అవ్వదు ఈ సీను, ఎందుకంటే మనకి ఈ క్లైమాక్స్ చూసిన తర్వాత మీకు అదే అనిపిస్తుంది. అంటే నాకు అది అనిపించింది ఏంటంటే ఫాస్ట్గా వీళ్ళు ఎండ్ చేసేస్తున్నారేమో అనిపించింది. నాకు అనిపించింది అంటే కొంచెం మంచిగా టైం తీసుకొని సో మంచి ఎమోషన్స్ క్యారీ చేస్తే బాగుండేమో అనిపించింది, ఇంకొంచెం మనకి ఇంకా ఫీల్ గుడ్ అయితే ఉండేది అని అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా అయితే మూవీ డీసెంట్ గైస్, మీకు విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి, అండ్ క్లైమాక్స్ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో క్లైమాక్స్ ఏదైతే ఆ సింబియట్స్ ఉంటాయో సో వాటితో ఫైట్స్ అనేది బాగుంది ఓవరాల్గా. ఇది గైస్ ఇంకే మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి సో 5 అయితే నేను 3 ఇస్తున్నాను. సో నాకు మెయిన్గా ఏంటంటే నల్ క్యారెక్టర్ని కొంచెం సో వాళ్ళు కొంచెం అంటే లైక్ ఏంటంటే ఒక ఇంట్రడక్షన్ అయినా మనకు ఒక గ్రాండియర్గా లేదని చెప్పి నా ఒపీనియను. సో అందుకే నాకైతే అది బాగా కనెక్ట్ అవ్వలేదు, అంటే డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని సీన్స్ ఉంటాయి, లైక్ ఇప్పుడు వీళ్ళు సో డాక్టర్స్ ఏరియా 51లోని ప్రయోగాలు చేస్తుంటారు కదా ఏలియన్స్ పైన, ఆ సీన్స్ మీకు రిపీటెడ్గా అనిపిస్తాయి, అంటే ఒకసారి పర్సన్తో మాట్లాడండి, నెక్స్ట్ ఆ పర్సన్ సింబియోడ్గా మారినప్పుడు మళ్ళీ అదే కన్వర్సేషన్ ఉంటుంది, ఇలాంటివి మీకు కొన్ని కొన్ని బోర్ కొట్టేస్తాయి తప్ప. సో ఎప్పుడైతే ఎడి అండ్ వెనమ్ సీన్స్ వస్తాయో అవైతే మీకు చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తాయి, తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ఇదిగా సోవరాల్గా అండ్ ఈ మూవీ అయితే ఫైనల్గా మీ థియేటర్కి వెళ్ళి అయితే చూడొచ్చు, జస్ట్ మీకు 1.5 అవర్ ఉంటుంది కాబట్టి మీకు ఒక టైం పాస్ మూవీలో అయిపోతుంది. కాకపోతే మీకు నల్ క్యారెక్టర్ చాలామంది వెయిట్ చేసేది, నల్ క్యారెక్టర్ మార్వెల్ ఎప్పుడు నల్ క్యారెక్టర్ తెస్తుందా అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు, సో వాళ్ళకైతే మేబీ సంహౌ డిసప్పాయింట్ అయితే చేస్తుంది, ఇది నా ఒపీనియను. ఇది గైస్ ఈ వీడియో. సో ఈ ఛానల్ మనకి ఈ ఛానల్ మీద కొత్తగా చూస్తున్నట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీకు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది సో యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.